హాయ్ ఫ్రెండ్స్, చాలామంది షేర్ మార్కెట్లో దీనిలో ఎలా సర్వైవ్ కావాలి, సో ఎన్ని ప్లానింగ్ చేసినా కూడా వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పేసి చాలామంది సఫర్ అవుతూ ఉంటారు. సో మేజర్ అసలు షేర్ మార్కెట్ సీక్రెట్ ఏంటి, షేర్ మార్కెట్లో 100 మెంబర్స్ అనుకుంటే 95% పీపుల్ లాస్ అయిపోతూ ఉండడానికి రీజన్ ఏంటి, ఓన్లీ 5% పీపుల్ విపరీతంగా లాభాలు సంపాదించడం ఏంటి, ఎక్కడ సీక్రెట్ దాగు. సో వీళ్ళకు ఏం తెలియదు, వాళ్ళకి ఏం తెలుసు, ఆ సీక్రెట్ ఏంటి, వాళ్ళ దగ్గర ఉన్న సీక్రెట్ ఏంటి, చాలా సింపుల్. సో 95% పీపుల్ లాస్ అవుతున్నారు అంటే ఓన్లీ దర్ రీజన్ వాళ్ళు నేర్చుకోకుండా షేర్ మార్కెట్లోకి ఎంటర్ అయిపోయి ఉన్న డబ్బులన్నీ అకౌంట్స్లో పెట్టి ఎలా పడితే అలా, గ్రీన్ క్యాండిల్ వస్తే బై చేయడం, రెడ్ క్యాండిల్ వస్తే సెల్ చేయడం, పెద్ద పెద్ద క్యాండిల్స్ పడితే ఫట్ ఫట్ పని ఎంటర్ అయిపోతూ ఉంటారు. సో బీ ఫ్రాంక్, వాళ్లకు కరెక్ట్ ఎంట్రీ టార్గెట్ స్టాప్ లాస్ తెలియకపోవడం. సో ఇది ఫస్ట్ పాయింట్, అంటే ఫస్ట్ది నేర్చుకోకుండా ఎంటర్ అవ్వడం అనేది వాళ్ళ ఫెయిల్యూర్కి అతిపెద్ద రీజన్. సో స్టార్టింగ్లోనే డబ్బులు అయిపోతే తర్వాత ఏం నేర్చుకుంటే ఏం లాభం, ఇన్వెస్ట్మెంట్ చేయడానికి డబ్బులు లేకపోతే, అవునా కదా. సో అందువల్లే నేర్చుకొని తర్వాత ట్రేడ్స్ని స్టార్ట్ చేయండి, అది కూడా చిన్న చిన్న బడ్జెట్లతో. సో అలా వచ్చిన ట్రేడర్స్ లక్షలకు లక్షలు లాస్ అయిపోయి ఏం చేయాలని అర్థం కాక దిక్కుతోచిన స్థితిలో, సో అసలు షేర్ మార్కెట్ నిజంగా అది ఒక బిజినెస్సా లేకపోతే గ్యాంబ్లింగా అనే ఆలోచనకి వెళ్ళిపోతూ ఉంటారు. షేర్ మార్కెట్ పక్కా ఒక ప్రొఫెషనల్ బిజినెస్, కరెక్ట్గా తెలుసుకుంటే దీంట్లో ఉన్నంత డబ్బులు, షేర్ మార్కెట్లో ఉన్నంత డబ్బులు ఎక్కడా లేవు. కరెక్ట్గా ప్లాన్ చేసుకోవాలి, నేర్చుకోవాలి. సో నేర్చుకున్న తర్వాత కూడా ఫెయిల్ అవుతుంటారు చాలామంది, ఎందుకు అంటే సో వాళ్ళకి అన్నీ తెలుసు, ఎంట్రీ టార్గెట్ స్టాప్ లాస్ మీరు చూస్తున్న వాళ్ళు కూడా చాలామందికి మీకు నాలెడ్జ్ ఉంటుంది, కానీ ఎక్కడ ఫెయిల్యూర్ అవుతుంటారు, ఎమోషన్ బ్యాలెన్స్, ఎమోషన్ కంట్రోల్ ఉంది. ఈ స్టాప్ లాస్ వస్తే ఇక ఇవ్వరు, డ్రాగ్ చేసుకుంటూ దాన్ని పెంచుకుంటూ వెళ్తారు. ఒక స్టేజ్లో స్టాప్ లాస్ని తీసిపడేస్తారు తప్ప స్టాప్ లాస్ని యాక్సెప్ట్ చేస్తూ క్లోజ్ చేయరు పొజిషన్. ఇది ఫస్ట్ అతిపెద్ద మైనస్. రెండవది వచ్చేసి టార్గెట్ వచ్చిన తర్వాత కూడా మీకు మార్కెట్ మంచి ఊపులో ఉంది, ఇంకొంచెం వెళ్తే బాగుండు, ఇంకొంచెం వెళ్తే బాగుండు అని వచ్చిన ప్రాఫిట్ను కూడా వదిలేసుకుంటూ ఉంటారు, అగైన్ లాస్లోకి వెళ్తూ ఉంటారు. ఇది అతిపెద్ద మైనస్ న్యూ ట్రేడర్స్లో, ఇది అతిపెద్ద మైనస్ ఇవన్నీ. దాని తర్వాత బాగా లాస్ అయిపోయి విపరీతంగా లాస్ అయిన తర్వాత మీ ఎమోషన్స్ తన్నుకుంటూ వెళ్తూ ఉంటాయి, ఎంట్రీ తీసుకుంటే టెన్షన్ పడిపోతూ ఉంటారు. సో మంచి ప్రాఫిట్ వచ్చేంతవరకు ఆగలేరు, స్టాప్ లాస్ వస్తే ఇవ్వలేరు. ఇదే ప్రాబ్లం షేర్ మార్కెట్లో, ప్రాబ్లమ్స్ ఇవే, దీనికి సొల్యూషన్స్ కూడా ఇవే. 95% పీపుల్ ఇవే తప్పులు చేస్తున్నారు, నేర్చుకోకుండా వస్తున్నారు. సో ఈవెన్ నేర్చుకున్న తర్వాత కూడా చేసే తప్పులు ఇవి. సో వన్స్ వీటిని మీరు ఓవర్కమ్ చేయగలిగితే 95% నుంచి మీరు 5%లోకి వెళ్తారు. షేర్ మార్కెట్ అతిపెద్ద సీక్రెట్ ఇది, ముందు నేర్చుకోండి. నేర్చుకున్నారు బాగానే ఉంది, నేర్చుకున్న తర్వాత విత్ స్ట్రిక్ట్ రూల్స్లో ఉండండి. మీరు ఎంట్రీ టార్గెట్ స్టాప్ లాస్ మీకు తెలుసా, మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి, ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మీకు ఇవన్నీ తెలుసా, ఎంట్రీ టార్గెట్ స్టాప్ లాస్ మీకు తెలుస్తున్నాయా లేదా, తెలియకపోతే నేర్చుకోండి, తెలుసుంటే ఇమ్మీడియట్ మిగతా రూల్స్లో ఉండండి, మీకు అన్నీ తెలుసు అనుకోండి. సో తెలియకపోతే సొల్యూషన్స్ ఇక్కడే చెప్పేస్తున్నాను, యూట్యూబ్లో మంచి మంచి కంటెంట్ ఉంది, ప్రైజాక్షన్ బేస్లో కావాల్సిన కంటెంట్ ఉంది, నేర్చుకోండి, ట్రేడ్ చేయండి. లేదు కేవోఎస్ 5 ఫార్ములాస్ ప్యాక్ మీకు అందుబాటులో ఉంది, ఆ ఫార్ములాస్ నేర్చుకుంటే ఎవరి మీద మీరు డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు, మీ ట్రేడ్లు మీరే చేసుకోవచ్చు. లక్షణంగా 30,000 ప్యాక్లు మీకు కేవోఎస్లో అందుబాటులో ఉంది, లక్షణంగా ప్లాన్ చేసుకోండి. సో ఇది సొల్యూషన్స్ కూడా నేను చెప్పేస్తున్నాను. సో ఎంట్రీ టార్గెట్ స్టాప్ లాస్ మీకు తెలిసిన తర్వాత మీరు చేయాల్సింది ఒకటే, ఎమోషన్ కంట్రోల్ చేసుకోండి. సో మీ ఎంట్రీ మీకు తెలిసినప్పుడు, మీ టార్గెట్ మీకు తెలిసినప్పుడు, మీ స్టాప్ లాస్ మీకు తెలిసినప్పుడు ఎంటర్ అయిపోండి, స్టాప్ లాస్ పెట్టేయండి, టార్గెట్ వరకు వెయిట్ చేయండి. సో ఈ మధ్యలో చేయాల్సింది ఏంటంటే స్టాప్ లాస్ ట్రైలింగ్ అలవాటు చేసుకోండి. చాలామంది ఇది చేయరు, చేయకే హ్యూజ్ లాసెస్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. స్టాప్ లాస్ ట్రైలింగ్ అలవాటు చేసుకోండి, అలవాటు చేసుకోండి, అలవాటు చేసుకోండి. స్టాప్ లాస్ వస్తే ఇచ్చేసేయండి, స్టాప్ లాస్కి కనెక్ట్ అయిపోయిందా, ట్రిగ్ అయిపోయిందా ఇచ్చేసేయండి. టార్గెట్ వస్తే గ్రీడీ అవద్దు, ఇంకా కావాలని అత్యాశ అవద్దు, మంచిగా వచ్చింది ప్రాఫిట్ తీసుకుని ఆ రోజు ట్రేడ్స్ క్లోజ్ చేసేయండి.
దీని తర్వాత ఓవర్ ట్రేడింగ్ పొరపాటును కూడా చేయొద్దు. ఓవర్ ట్రేడింగ్ పొరపాటును కూడా చేయొద్దు. సో ఆల్రెడీ మీరు లాసెస్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఎమోషన్స్ ఉంటాయి. సో ఎమోషన్ బ్యాలెన్స్ చేసుకుంటూ చేయాలంటే మీరు లాస్ రికవరీ అవ్వాల్సి ఉంటుంది. సో లాస్ రికవరీ ప్రోగ్రామ్ గోల్డ్ రూమ్ సంబంధించి మీకు నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను. సో గోల్డ్ రూమ్ సర్వీస్లో ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళు, 10 లక్షలు ఆ పైన లాస్ అయిపోయిన వాళ్ళు ఎవరైనా గోల్డ్ రూమ్ సర్వీస్కి ఎంటర్ అవ్వచ్చు. సో డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసుకునేసి దాంట్లో 3 లాక్స్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకునేసి కేవైఏ సర్వీస్ ఛార్జెస్ ఉంటాయి. ఫస్ట్ మంత్ 1 లాక్, సెకండ్ మంత్ 50,000, థర్డ్ మంత్ 25,000. గోల్డ్ రూమ్ సర్వీస్లోకి హ్యాపీగా ఎంటర్ అవ్వచ్చు. లీగల్ మెయిల్ అగ్రిమెంటేషన్ ఉంటుంది. ఫార్మాలిటీస్ చాలా సింపుల్గా ఉంటాయి. ప్లాన్ చేసుకోండి, గోల్డ్ రూమ్లోకి ఎంటర్ అవ్వండి. ఒక పక్క లాస్ రికవర్ అయిపోతుంటుంది, మరొపక్క కేవైఎస్ 5 ఫార్మర్స్తో ట్రేడ్స్ కంటిన్యూ చేసుకుంటూ వెళ్తుంటారు, నేర్చుకుంటూ ఉంటారు, స్టడీ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. సో షేర్ మార్కెట్లో మీ ఎంట్రీ, మీ టార్గెట్, మీ స్టాప్ లాస్ మీకు తెలిసి ఎమోషన్ బ్యాలెన్స్ స్టాప్ లాస్ని ఇచ్చేయడం, టార్గెట్ వస్తే గ్రీడీ లేకుండా ప్రాఫిట్ తీసుకొని బయటకు వచ్చేయడం, ఇవి ప్లాన్ చేసుకుంటే చాలు షేర్ మార్కెట్లో అద్భుతాలు చేయొచ్చు. షేర్ మార్కెట్లో అతిపెద్ద సీక్రెట్ ఇదే. చాలామంది సక్సెస్ఫుల్ ట్రేడర్స్ అంతా స్టాప్ లాస్ అయితే ఇచ్చేస్తారు, టార్గెట్ వస్తే ఒక సెకండ్ కూడా అవరు, టార్గెట్ తీసుకుని బయటకు వచ్చేస్తారు, ఓవర్ ట్రేడ్స్ చేయరు. ఇంతే, ఇదే సీక్రెట్ షేర్ మార్కెట్లో అతిపెద్ద సీక్రెట్ ఇదే. సో హ్యాపీగా కేవైఏ సర్వీసులు కరెక్ట్గా తీసుకోండి. సో గైడెన్స్ కరెక్ట్గా తీసుకోండి. కేవైఎస్ అందించే ప్రతి సర్వీస్ని యూటిలైజ్ చేసుకునేసి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకుంటూ షేర్ మార్కెట్లో సూపర్ సక్సెస్గా వెళ్ళడానికి ప్లాన్ చేసుకోండి. సో ఏ సర్వీస్ కావాలనుకున్నా కూడా కేవైఎస్ వాట్సాప్ నంబర్ 7981599433, 7981599433, ఈ నెంబర్కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్ల కమ్యూనికేషన్కి రండి. అండ్ టెలిగ్రామ్ నెంబర్ కూడా నోట్ చేసుకోండి, 6303782731, 6303782731, ఈ నెంబర్ టెలిగ్రామ్ నంబర్. దీనికి కూడా టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో నాకు కమ్యూనికేషన్లోకి వచ్చేసేయండి. సో టెలిగ్రామ్ ఉంటే ఆల్రెడీ డైరెక్ట్గా మీరు టెలిగ్రామ్కి వచ్చేసేయండి. సో ఏ సర్వీసులు కావాలన్నా కూడా టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో నా కమ్యూనికేషన్లోకి వచ్చేసేయండి. దయచేసి కాల్స్ చేయొద్దు, ఓన్లీ టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్ మాత్రమే కమ్యూనికేషన్ ఉంటుంది. ఎందుకంటే రకరకాల ప్రోగ్రామ్స్లో ఉంటాము. సో కాల్స్ అన్నీ మాట్లాడాలంటే అయ్యే పని కాదు. ప్రాక్టికల్ ప్రాబ్లం అర్థం చేసుకోండి. అండ్ కేవైఎస్ సర్వీస్ ఏమి కావాలన్నా కూడా నా కమ్యూనికేషన్కి వచ్చేసి కేవైఎస్ సర్వీస్ని హ్యాపీగా యూటిలైజ్ చేసుకోండి. షేర్ మార్కెట్లో ఇప్పుడు నేను చెప్పిన ఈ సీక్రెట్ని మీరు తెలుసుకుంటే షేర్ మార్కెట్ మీకు డబ్బులు ఇవ్వడం మొదలు పెడుతుంది. సో మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఈ వీడియోని రిపీట్ చూసుకుంటూ ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఉండడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? నా పేరు వార్నా సూర్య, ఐఎమ్ ఫ్రమ్ కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్. అండ్ టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో కేవైఎస్ ఫాలో అవ్వాలనుకుంటే లక్షణంగా టెలిగ్రామ్ ఛానల్లోకి ఎంటర్ అయిపోండి. ఓకేనా? వన్స్ అగైన్ లవ్ యూ ఆల్, మీ వారణాసి సూర్య. థ్యాంక్ యూ.